మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ధన త్రయోదశి. ఈరోజు రాత్రి 9 లోపు బియ్యం డబ్బాలో ఇది పెడితే కా గంటలో మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మీకు తిండికి అస్సలు లోటు అనేదే ఉండదు. మీ ఇంటిలో బియ్యం అనేవి అస్సలు నిండుకోవు అని పండితులు చెప్తూ ఉన్నారు. ధన త్రయోదశి దీపావళి పండుగకు 3 రోజుల ముందే జరుపుకుంటూ ఉంటాము. ఈ ధన త్రయోదశి రోజున ఏదైనా కొనాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ధన త్రయోదశి రోజున బంగారము, వెండి ఇలాంటి ఏదైనా ఒక పెద్ద వస్తువులను కొనుక్కోవాలని, కొంటే మరిన్ని లాభాలు కలుగుతాయని పండితులు మరియు పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు మనలో చాలామందికి ధన త్రయోదశి అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న కథలు ఏమిటో తెలియవు. కానీ ఈ పండుగ రోజున బంగారం వంటివి కొనాలని మాత్రం అనుకుంటూ ఉంటారు. ఇంతకీ ఈ ధన త్రయోదశి పండుగ విశిష్టత ఏమిటి? మన హిందూ పురాణాలు ఏం చెప్తూ ఉన్నాయి? అసలు ధన త్రయోదశి నాడు ఎందుకు బంగారం వంటివి కొనుగోలు చేయాలనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ధన త్రయోదశి నాడు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధన త్రయోదశి లేదా ధన్తెరస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజే ఆశ్వేజ కృష్ణ త్రయోదశి, దానికే ధన త్రయోదశి అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం. అందుకే సర్వ సంపద ప్రధాని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వేజ కృష్ణ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి ఆదినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధన త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళల్లో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. అలాగే ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సంపద పొందుతారని, అదృష్టవంతులవుతారని, ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మి కృపా కటాక్షాలు చేకూరతాయని అందరూ అంటూ ఉంటారు, అందరి నమ్మకం కూడా. ఇలా ఈరోజు బంగారం కొనటం వలన కుటుంబంలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఈరోజు ఏదో ఒక చిన్న బంగారపు వస్తువునైనా సరే కొనుగోలు చేస్తారు. ఖచ్చితంగా ధన త్రయోదశి నాడు మహిళలు బంగారము, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు, కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. మన అందరి ఇళ్లలో బియ్యం డబ్బాలు ఉంటాయి. వంటగదిలో ఉండే బియ్యం డబ్బాను మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. బియ్యం డబ్బాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ డబ్బా చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనపై ఉంటుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. దాంతోపాటు మనకు తిండికి లోటు అనేదే రాదు బియ్యం డబ్బాలో. ఇది గనుక పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి బియ్యం డబ్బాలో ఏం పెట్టాలి అంటే 2 ఎండు మిరపకాయలు మరియు కొన్ని చిల్లర కాయిన్స్, 2 ఎండు మిరపకాయలు తీసుకొని ఒక కవర్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసి ఆ క్లాత్లోనే 11 లేదా 21 చిల్లర కాయిన్స్ను వేయాలి. చిల్లర కాయిన్స్ను మాత్రమే వేయాలి. ఇక వీటిని ఒక మూటలాగా చుట్టి బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టే ముందు కొన్ని బియ్యాన్ని తీసి ఈ మూటను అడుగు భాగంలో ఎక్కడో పెట్టాలి. అంటే మీరు తరచుగా వంట చేయడానికి బియ్యాన్ని బియ్యం డబ్బాలో నుంచి తీస్తారు కదా, ఆ బియ్యం డబ్బాలో మీరు ఆ మూటను పైనే పెడితే ఆ మూటను అటూ ఇటూ కదుపుతూ ఉంటారు. అలా కాకుండా బియ్యం డబ్బాలో లోపల చివర ఎక్కడో పెడితే, అడుగున పెడితే ఆ మూటను మీరు కదపడానికి అవ్వదు. బియ్యం డబ్బాలో బియ్యం నిండుకున్నప్పుడు ఆ మూట మీకు కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ఆ మూటను మార్చవచ్చు. బియ్యం
డబ్బాలో ఎండు మిరపకాయలు మరియు చిల్లర కాయిన్స్ పెట్టడం వల్ల మీ ఇంటికి ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా పోతుంది. పూర్వం మన పెద్దలు కూడా బియ్యం డబ్బాలో ఇలా చిల్లర కాయిన్స్ను ఎండు మిరపకాయలను పెట్టేవారు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా తిండికి లోటు లేకుండా జీవించారు. మీరు కూడా మీ పెద్దవారిలాగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా జీవించాలని అనుకుంటే ధన త్రయోదశిలోపు బియ్యం డబ్బాలో వీటిని పెట్టండి. బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వల్ల బియ్యం చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి, పురుగులు పట్టకుండా ఉంటాయి. ఎవరైతే ఇంటిలో ఉన్న బియ్యం డబ్బాను శుభ్రంగా ఉంచుతారో వారిపై లక్ష్మీ అన్నపూర్ణాదేవుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మీ ఇంటిలో ఉండే బియ్యం డబ్బాను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ధన త్రయోదశికి ముందే బియ్యం డబ్బాలో వీటిని పెట్టి మీ ఇంటిని సిరి సంపదలతో నిండిపోయేలాగా చేసుకుని ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటూ ఉంటారు. దీనినే దంతెరాస్ అని కూడా అంటారు. ధన త్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది. అయితే ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం హిమ అనే ఒక పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కుమారుడు. ఆ కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పించారు. కానీ ఆ రాకుమారుడి జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన 4వ రోజుకు మరణిస్తాడని పురోహితులు చెప్పారు. అయినా ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. పెళ్ళైన 4వ రోజు రాకుమారుడి గది ముందు తన దగ్గర ఉన్న ఆభరణాలు రాసులుగా పోస్తోంది. దేదీభ్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతుంది. తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. అప్పుడే రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లడానికి యమధర్మరాజు పామురూపం ధరించి అక్కడికి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతిపడి ఆ గదంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది. దాంతో యముడు అడుగు ముందుకు వేయలేకపోతాడు. యముడు ఆ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లవారిపోతుంది. యమఘడియలు దాటిపోవటంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. ఆమె స్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదురించవచ్చునన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథను అనుసరించి అందరూ ఈరోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. యమదీపం ఎలా వెలిగించాలంటే ధన త్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించుకోవాలి. సాయంత్రం పూటే ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగి నాణం ఉంచి దీపం తయారు చేసుకొని చీకటి పడ్డాక గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. మరుసటి రోజు రాగి నాణాన్ని గవ్వను దీపం నుండి వెలికి తీసి బీరువాలో లేదా ధనాన్ని దాచే చోట దాచుకోవాలి. ఇలా చేస్తే అపమృత్య దోషాలు తొలగి ఆయుష్యు పెరుగుతుంది. ఈ వచ్చే సంవత్సరం వరకు మృత్యుగొండాలు రావు. ఈ దీపాన్ని దక్షిణం వైపు యముడి కోసం పెడతారు గనుక దీనిని యమదీపం అంటారు. ఈ దీపం వలన యముడు సంతోషించి మీ ఇంట్లో అపమృత్యువులు రాకుండా చేస్తాడు. అదేవిధంగా ఈ దీపం చనిపోయిన మన పెద్దవారికి దారి చూపుతుందని, ఈరోజు మన ఇంటికి చనిపోయిన పెద్దలు వస్తారని, వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాలలో ధన త్రయోదశి కూడా ఒకటి అని అందరూ చెప్తారు. కానీ కాదు, గురు పుష్యయోగం రవి పుష్యయోగం ఉన్న రోజుకు బంగారం కొనడానికి మంచి రోజులు. వ్యాపార సంస్థలు ధన త్రయోదశి రోజు బంగారం కొనాలని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ దీనికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు. ధన త్రయోదశి నాడు పండితులకు బ్రాహ్మణులకు వస్త్రదానం సువర్ణదానం ఆభరణ దానం చేయటం వలన విశేష ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి. కానీ బంగారం కొనమని చెప్పలేదు. సువర్ణము అంటే లక్ష్మీదేవి ప్రతిరూపము, ఆభరణములు నారాయణుని ప్రతిరూపం కావున వస్త్రము సువర్ణము సువర్ణాభరణములు ఈరోజు విరివిరిగా దానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలి. ఈ కాలంలో ధన త్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైపోయింది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోనికి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి. లాభాలు అర్జించటమే ధ్యేయంగా ఉన్న సంస్థలు వ్యాపారం చేసుకోవటం కోసం అక్షయ తృతీయ ధన త్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి.
అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు అమ్మమ్మలకే తెలియదు. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో పండుగ రోజుంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవటం కాకుండా ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకొని వచ్చే జన్మలకు ఉపయోగించుకోవటం భారతీయుల విధానం. ధన త్రయోదశి రోజున కూడా అదే చెయ్యాలి. బంగారం కొని దాచుకోకూడదు, ఉన్నదానిలో దానాలు చేయాలి. ఈ రోజు చేసే దానం, పూజ, జపం అధిక ఫలితాలను ఇస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకోండి, ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కుదిరితే బంగారం దానం చేయండి, లేదంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న కథల్లో కూడా ఇదే ఉంది. ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసి యమదీపం వెలిగించుకోవాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ధన త్రయోదశి రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు. మహావిష్ణువు అంశ అవతారంగా అమృత కలస వాస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఈరోజే ఆవిర్భవించాడు. కాబట్టి ధన్వంతరి జయంతి కూడా ధన త్రయోదశిని జరుపుకుంటారు. అంటే ధన త్రయోదశి రోజే లక్ష్మీదేవి జన్మించింది, ధన్వంతరి జన్మించాడు. ఈరోజే వామనుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని 1 పాదంతో ఆక్రమించాడు అని పెద్దలు చెప్తారు. అంతేకాదు, ఈరోజే లక్ష్మీదేవిని నరకాసురుని చెరనుండి విముక్తిరాలుని చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాలని చేసింది ఈరోజే. ధనానికి ఆదినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధన త్రయోదశి రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ధన త్రయోదశి రోజు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ ఈ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించండి. ఒక పురాణ కథ ప్రకారం పాలకడలిలో శేషతల్పంపై పవలించే శ్రీ మహావిష్ణువు చెంత ఉండే శ్రీ మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధన త్రయోదశిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణు నివాసమైన వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ తనను గమనించని లక్ష్మీ విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో తంతాడు. విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ కాళ్ళు పట్టుకుని ఆపై భృగువుకు అరికాల్లో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని, అహంకారాన్ని హరిస్తాడు. తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవటం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నటం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వచ్చేస్తుంది. ఆ స్వీజయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి చేరుకుంటుంది. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆమె వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మీ వచ్చినది త్రయోదశి కాబట్టి అది ధన త్రయోదశి అయింది. ఈరోజు అనగా ధన త్రయోదశి రోజు శుచిగా స్నానాదులు ముగించుకున్న తర్వాత ఏమీ లేని పేదవాళ్లకు భోజనమో, వస్త్రమో, ధనమో, బంగారమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలి. స్వర్ణ పుష్పాలు లేనప్పుడు బంగారమంటి మనస్సుతో అర్చించిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ ధన త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు బీరకాయ కూరను కానీ లేదా సొరకాయ కూరను కానీ వండితే చాలా మంచిది. అందులోనూ ఈ కూరల్లో పాలు పోసి వండుకుంటే మరీ మంచిది. ఇలా ఈరోజు బీరకాయ లేదా సొరకాయ కూరను పాలు పోసి వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు అందరూ ఈ కూరలు వండాలి. తప్పకుండా ఈరోజు ఈ కూరను అందరూ కూడా తినాలి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రాలు దోషాలు పోతాయి, అదృష్టం వరిస్తుంది, ఐశ్వర్య యోగం కలుగుతుంది, దాని వలన వద్దన్న ధనం వస్తుంది. ఈరోజు కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో అయినా సరే బీరకాయను కానీ లేదా సొరకాయను కానీ తింటే లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే పచ్చడి రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, హల్వా రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో అయినా సరే సొరకాయను బీరకాయను తినాలి. అలా తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ధన త్రయోదశి రోజున బీరకాయ మరియు సొరకాయ కూరలను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొందండి.
ఇక ఈ ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే చికెన్, మటన్, పీతలు, చేపలు, రొయ్యలు, నత్తలు, గుడ్లు ఇలాంటి మాంసాహారం తినకూడదు. సాధారణంగా మంగళవారం అనేది రజో గుణం కలిగిన ఆహార పదార్థాలు తినడానికి మంచి రోజు. అంటే మాంసము, వెల్లుల్లి, ఉల్లి వంటి రజోగుణం కలిగిన పదార్థాలు తినడానికి మంచి రోజు. మాంసం తినాలనుకునేవారు మంగళవారం మాంసం తినాలని శాస్త్రాల్లో ఉంది. కానీ ఈ మంగళవారం రోజు ధన త్రయోదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి, అనారోగ్యాల బారిన పడతారు. ఈరోజు నూడిల్స్ రూపంలో కావచ్చు, బిర్యానీల రూపంలో కావచ్చు, మంచూరియా రూపంలో కావచ్చు, పకోడీలు, బజ్జీల రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా నాన్ వెజ్ టచ్ చేయకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, చేతిలో రూపాయి కూడా మిగలదు. కనుక ఈరోజు నాన్ వెజ్ టచ్ చేయొద్దు, కనీసం గుడ్డును కూడా తినవద్దు. కనుక ధన త్రయోదశి రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలు పాటించటం మరవవద్దు. ధన్తేరస్ రోజున లోహపు వస్తువులను కొనరాదు. అంటే ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు కొని ఇంట్లోకి తీసుకురావద్దు. అలా చేస్తే దరిద్రం వచ్చి చేరుతుంది, రాహువు లేదా శని ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంట్లో ఏదో ఒక చికాకులు, గొడవలు కలిగే ప్రమాదం ఉంది. అలాగే ధన త్రయోదశి రోజున గాజుతో తయారైన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు. కనుక గాజు వస్తువులను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. ధన త్రయోదశి రోజున మీ ఇంట్లో అవసరాలకు స్టీల్ వంటి పాత్రలను కొనుగోలు చేయరాదు. స్టీల్తో తయారైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తే మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాదని కొన్న వారి మీద రాహువు చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా రాహువు చెడు దృష్టి చేత కష్టాలను అనుభవిస్తారు. ఇనుప వస్తువులైన కత్తులు, కత్తెర లాంటి వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. ధన త్రయోదశి రోజున ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా కష్టాల పాలవుతారు. బ్రహ్మ వైవర్త పురాణంలోని కృష్ణ జన్మ ఖండంలో ధన్వంతరి మనసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళ్తూ ఉండగా చుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ధన్వంతరి వనస్మతి ఔషధంతో అతన్ని తేరుకునేటట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్చపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. చివరిగా శివుడి భక్తురాలైన మనసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారి పైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మనసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేశారు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి, శలాఖ్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ భాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు. చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావటం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రం ఉంది. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలసహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వీజయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దివాళీ సంబరాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాలని వెలిగించటం ప్రారంభిస్తారు.
ఈ దీపారాధన కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది. పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్తేరస్ సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపు రాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృదేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం. ధనత్రయోదశి అనగా సంపద అని అర్థం. చాలామంది ఈ రోజున తమ కుటుంబం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తారు. బంగారము వెండిని కూడా మంగళప్రదంగా భావించి వాటిని కూడా పూజల్లో ఉంచి పూజిస్తారు. యక్షుడైన కుబేరుడు సంపదకు అధిపతి. ఈ రోజున కుబేరుని కూడా పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా. ధనత్రయోదశిని అల్లుకొని ఉన్న మరొక కథేమిటంటే, ఈరోజే తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడు విజయం సాధించాడు. కనుక ఈ రోజున పాచికలు జూదము లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం. ఈరోజు ఒక్కసారి ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయే అమృత కలసహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం చదవటం రానివారు కనీసం ఆ దేవవైద్యుడైనటువంటి ధన్వంతరిని తలుచుకున్నా చాలు, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.